హిల్స్ తీసుకునేందుకు ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం. వైజాగ్ ఇన్నోవేషన్ వ్యాలీకి సంబంధించిన డీటెయిల్స్, సిలికాన్ వ్యాలీ లాగా ఇన్నోవేషన్ వ్యాలీని కూడా వైజాగ్ లో తీర్చిదిద్దాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎస్పెషల్లీ స్టార్టప్స్ ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకొస్తోంది. ఎస్పెషల్లీ ఇన్నో వ్యాలీ మనం చూసాం, ఒక బ్రెత్ టేకింగ్ వ్యూ అక్కడ ఉంది. దానికి తోడు చాలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇన్నోవేషన్ వ్యాలీని కంపెనీ ఏపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మనకి ఒకసారి ఒక చిన్న బైట్ రూపంలో విన్నీ పాత్ర గారు, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ, మనకు వివరిస్తారు. బ్రాండింగ్ ఒక గ్లోబల్ లెవెల్ లో దీన్ని తీసుకెళ్లాలని బ్రాండింగ్ కొంచెం మార్చడం జరిగింది. మీరు చూసే ఉంటారు వెనకాల ఇన్నోవేషన్ వ్యాలీ అని ఉంది. అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ మనకి వెస్ట్ లో మీరు సిలికాన్ వ్యాలీ అని వినే ఉంటారు. అట్లాగా ఈ సిలికాన్ వ్యాలీ అనగానే సిలికాన్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది చాలా వరకు. సో ఆ దృక్పథంతో ఆలోచించి మనం ఇక్కడ ఒక గ్లోబల్ లెవెల్లో, ఒక గ్లోబల్ స్కేల్లో మనం కూడా ఒక ఒక అద్భుతమైన ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. అట్లాగే దాని ద్వారా మనం గ్లోబల్, మొత్తం గ్లోబల్ లో ఉన్న ఆంటర్ప్రినియర్స్ కానీ స్టార్ట్అప్స్ కానీ ఐడియాస్ కానీ ఇన్వైట్ చేసేటట్టు ఉండాలి అని చెప్పి ఇన్నోవేషన్ వ్యాలీ అని బ్రాండింగ్ మనం క్రియేట్ చేయడం జరిగింది. ఫిన్లాండ్ లో స్లష్ అని ఒక ఈవెంట్ అవుతుంటుందండి. 2008లో స్లష్ అనే ఈవెంట్ ప్రారంభించారు. ఈ రోజు స్లష్ అనే ఈవెంట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పెద్ద ఈవెంట్స్ లో, టాప్ 3 ఈవెంట్స్ తీసుకుంటే టాప్ 3 ఈవెంట్స్ లో ఒక ఈవెంట్ ఇది. ఎస్పెషల్లీ స్టార్టప్స్ కి, ఇన్నోవేటర్స్ కి, ఆంటర్ప్రినియర్స్ కి, ఇన్వెస్టర్స్ కి కానీ ఈ ఈవెంట్ అనేది వాళ్ళు ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ స్లష్ అనే ఈవెంట్ కి ఇండియా నుంచి, సో అక్కడ ఒక పెవిలియన్, ఇండియన్ పెవిలియన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఇండియన్ పెవిలియన్ లో 30 స్టార్ట్అప్స్ ని అక్కడ వాళ్ళు ప్రదర్శిద్దాం అనుకున్నారు. మంచి స్టార్ట్అప్స్ ని, టాప్ టాప్ స్టార్ట్అప్స్ ఫ్రమ్ ఇండియా నుంచి ప్రదర్శిద్దాం అనుకుని దాని ద్వారా ఆల్రెడీ ఒక 3-4 మంత్స్ నుంచి దీని ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. సో అది విన్నీ పాత్ర మాట. ఎస్పెషల్లీ స్టార్ట్అప్స్ ని ప్రోత్సహించేందుకు అక్కడ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఫిన్టెక్ వ్యాలీగా కూడా వైజాగ్ ని తీర్చిదిద్దాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా ఇన్నోవేషన్ వ్యాలీ అయితే ఒక రాష్ట్రానికి ఏపీకి పరిమితం కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోని స్టార్ట్అప్స్ కి కూడా ప్రోత్సహించే విధంగా అక్కడ ఇన్నోవేషన్ వ్యాలీ చర్యలు తీసుకుంటుంది.